హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో చాలా చాలా తక్కువ పెట్టుబడిది, కేవలం మీరు ఒక 10,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలు, మీ ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ బిజినెస్కి ముఖ్యంగా మీకు కేవలం ఒక 2 మిషనరీస్ అనేది అవసరమవుతాయి. ఒకటి వచ్చేసి సీలింగ్ మిషన్ అంటారు, అలాగే రెండవది వచ్చేసి మీకు కావాల్సింది డిజిటల్ స్కేల్ అని అంటారు. సో ఇటువంటి ఇన్స్ట్రుమెంట్ ఇది వచ్చేసి మీకు సీలింగ్ మిషన్, సో ఇది వచ్చేసి డిజిటల్ స్కేల్. ఇవి రెండు కూడా కలిపి మీకు కేవలం ఒక 2,000 రూపీస్ నుంచి 3,000 మధ్యలోనే మీకు ఆన్లైన్లోనే అవైలబిలిటీలో ఉంటాయి. సో ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ఇందులో మీరు రకరకాలైనటువంటి ఐటమ్స్ని ప్యాక్ చేసి ఈజీగా సేల్ అనేది చేయవచ్చు. సో కేవలం ఈ 2 మిషన్స్తో చాలా రకాలైనటువంటి ప్రోడక్ట్స్ని సీలింగ్ చేసి ఈజీగా సేల్ అనేది చేయవచ్చు. సో ముఖ్యంగా ఈ మిషన్తో మీరు వర్క్ చేయాలి అనుకుంటే, హెవీగా ప్రొడక్షన్ చేయాలి అనుకుంటే మాన్యువల్గా లేబర్స్ అనేది కావాల్సి వస్తారు. ముఖ్యంగా ఇందులో మీరు చేయగలిగినటువంటి బిజినెస్ ఏంటి అంటే స్పైసెస్ సెల్లింగ్ బిజినెస్. సో ఇటువంటి అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ మిషన్లో జస్ట్ ఇలా పెట్టిన తర్వాత మీరు ప్రెస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా సీల్ అనేది అయిపోతుంది. ఒకసారి చూడండి, ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ ఒక రెడ్ లైట్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, ఇలా నేను ప్రెస్ చేశాను. సో కొన్ని మిషన్స్ ఏంటంటే వైబ్రేటింగ్ అనేది ఉంటాయి, కొన్ని వచ్చేసి సౌండ్స్ అనేది రావడం జరుగుతాయి. ఈజీగా మీకు సీల్ అనేది అయిపోతుంది. సో ఒకసారి చూడండి, దీని టెంపరేచర్ని మనం సెట్ చేసే దాన్ని బట్టి మీకు సీలింగ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ఉన్నటువంటి స్పైసెస్ని మీరు రకరకాలైనటువంటి స్పైసెస్ అనేది మార్కెట్లో అవైలబిలిటీలో ఉంటాయి. ఒకసారి చూడండి, ఇది వచ్చేసి మెంతులు అంటారు, ఇది వచ్చేసి మీకు టామరిండ్ అంటే చింతపండు, సో అలాగే బిర్యానీ మసాలా అని అంటారు. ఇటువంటి ఐటమ్స్ని మీరు, ఇది వచ్చేసి మీకు 5 రూపీస్ ప్యాకెట్స్, ఇది వచ్చేసి 10 రూపీస్ ప్యాకెట్. సో ఇటువంటి ప్యాకెట్స్లలో మీరు ఫిల్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ మిషన్లో ఇటువంటి వాటిని సీలింగ్ చేసి ఈజీగా సేల్ అనేది చేయవచ్చు. ఇక వీటికి ఫిక్స్ చేయడానికి ఒక కార్డ్బోర్డ్ అనేది వస్తుంది. ఆ కార్డ్బోర్డ్ని మీ ఓన్ లేబుల్ వేసుకొని ప్రింటింగ్ అనేది చేసుకొని 5 రూపీస్ అని చెప్పేసి, అలాగే 10 రూపీస్ అనేది సెట్ చేసుకొని ఆ కార్డ్బోర్డ్కి ఇక్కడ నేను చెప్పిన విధంగా తయారు చేసినటువంటి ఇటువంటి పౌచెస్ని మీరు అటాచ్ చేసి జస్ట్ సీలింగ్ చేసిన తర్వాత ఆ కార్డ్బోర్డ్కి ఇలా పెట్టేసి స్టాప్లర్ పిన్ అనేది వస్తుంది. ఆ స్టాప్లర్ పిన్తో ఇలా ప్రెస్ చేసేస్తే చాలు, ఒక 5 రూపీస్కి షీట్స్కి వచ్చేసి మీరు ఇటువంటి వాటిని 12 అనేది పెట్టాల్సి వస్తుంది. అది ఎంఆర్పి వచ్చి 60 రూపీస్ అనేది ఉంటుంది. అలాగే 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే ఇటువంటివి వస్తాయి. వీటిది ఎంఆర్పి వచ్చేసి ఇది వచ్చేసి 10 రూపీస్, అంటే 10 రూపీస్ కార్డ్బోర్డ్కి మీరు ఇటువంటి వాటిని 10 పెట్టాల్సి వస్తుంది. అంటే టోటల్గా మీకు 100 రూపీస్ అనేది ఉంటుంది, అంటే 10 రూపీస్ ఈచ్ ప్యాకెట్ అనేది పడుతుంది. సో ఇటువంటి అల్యూమినియం ఫాయిల్ కవర్స్ అనేది కొన్ని చోట్ల దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అలా దొరకనప్పుడు మనం ఏం చేయాలి అంటే మన లోకల్లో దొరికేటటువంటి ట్రాన్స్పరెంట్ కవర్స్ అనేది ఉంటాయి. సో అటువంటి కవర్స్ని పర్చేస్ చేసుకొని స్పైసెస్ని బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని మీరు ఈ విధంగా ప్యాకింగ్ అనేది చేసిన తర్వాత ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక వీటిలో మార్జిన్స్ ఎలా ఉంటాయి అంటే సుమారుగా మీకు 40% నుంచి 45% వరకు ఖచ్చితంగా మార్జిన్స్ అనేది ఉంటాయి. సో ఇలాగా మీరు ఎవరైనా కానీ ప్యాకింగ్ చేసుకోవాలి అని అనుకుంటే, సో ఇటువంటి అల్యూమినియం ఫాయిల్ కవర్స్లో కావచ్చు, అలాగే ఈ విధంగా ఉన్నటువంటి ట్రాన్స్పరెంట్ కవర్స్లో కావచ్చు, మీరు ప్యాకింగ్ చేసి సేల్ చేయాలి అని అనుకుంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. సుమారుగా మాన్యువల్గా తయారు చేయాలి అన్నా కానీ ఒక 2 లాక్స్ నుంచి 5 లాక్స్ రూపీస్ అనేది అవసరమవుతుంది. అంటే ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ కావాలి అంటే, అంటే ముఖ్యంగా 10 రూపీస్లో వచ్చేసి మనకి లవంగ కావచ్చు, చెక్క కావచ్చు, ఇలైచి కావచ్చు, కిస్మిస్ కావచ్చు, అలాగే బాదం, ఇటువంటివన్నీ కూడా మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మినిమం ఒక 20 కేజెస్ నుంచి 50 కేజెస్ అనేది పర్చేస్ చేసుకోవాలి. సో అలా పర్చేస్ చేసుకోవాలంటే 10 ఐటమ్స్ x 20 అంటే సుమారుగా ఎంత అవుతుంది ఆలోచించండి. అలాగే 5 రూపీస్కి ఒక 20 కేజెస్ సపరేట్గా పర్చేజ్ అనేది చేసుకోవాలి. అంతేకాకుండా ట్రాన్స్పరెంట్ కవర్స్, అలాగే కార్డ్బోర్డ్ షీట్స్ అంటారు, అటువంటి షీట్స్ అన్నీ కూడా మీరు బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ఓన్ లేబుల్ని ప్రింట్ చేసుకోవాలనుకుంటే సుమారుగా 10,000 కార్డ్స్ అబోవే ప్రింటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇవన్నీ కలిపి మీకు సుమారుగా 5 లాక్ రూపీస్ వరకు అవుతుంది. కానీ తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేయాలి అంటే మాత్రం
ఒక 1 కేజీ 1 కేజీ అట్లాగ మీ లోకల్లో దొరికే వాటితోనే పర్చేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ మిషన్ అలాగే వేయింగ్ స్కేల్తో మీరు డిజిటల్ స్కేల్తో ప్యాకింగ్ చేసి సేల్ చేసుకోవచ్చు. సో మీకు ఎవరైనా కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది ఈ స్పైసెస్ బిజినెస్ నేను చేయాలనుకుంటున్నాను నాకు పూర్తిగా అవగాహన రావట్లేదు అని ఎవరైనా అనుకుంటే ఇనిషియల్గా మీకు నేను సపోర్టింగ్ అనేది ఇస్తాను. ఈ మిషన్స్ కానీ ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే 5 లక్షల వరకు పెట్టాల్సిన అవసరం అనేది లేదు. సో మిషన్స్ అయితే తక్కువ కాస్టే కానీ రా మెటీరియల్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క లొకేషన్లో దొరుకుతుంది దొరకకపోవచ్చు. సో దొరికినప్పుడే మీరు బిజినెస్ని చేయాల్సి వస్తుంది దొరకనప్పుడు కామ్గా ఉండాల్సి వస్తుంది. సో ఇటువంటివన్నీ కూడా మీకు ఇబ్బంది లేకుండా కేవలం ఒక 5100 లేదా 5800 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు మీరు మిషన్స్ కానీ రా మెటీరియల్ కానీ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేకుండా ప్యాకింగ్ అయినటువంటి మెటీరియల్నే నేను మీకు సప్లై చేస్తాను. సో ఇవి ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే సో జస్ట్ ఈ విధంగా మేమే కంప్లీట్గా ప్యాకింగ్ చేసి అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్లో మీకు సప్లై అనేది చేయడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఇవి వచ్చేసి 5 రూపీస్ ప్యాకెట్స్ అనమాట, 12 ఉంటాయి. ఇది వచ్చేసి 10 రూపీస్ ప్యాకెట్స్, ఇందులో వచ్చేసి ఒక షీట్కి 10 ఉంటాయి. అలాంటి షీట్స్ వచ్చేసి మీకు 5 ఉంటాయి, అంటే ఒక షీట్కి వచ్చేసి 10 ఇలాంటివి 5 షీట్స్. సో అలాగే 5 రూపీస్లో వచ్చేసి 12 శాచెట్స్ ఉంటాయి, ఇవి వచ్చేసి మీకు 5 ఉంటాయి. సో ఇటువంటి వాటిల్ని మేమే మీకు సప్లై చేస్తాం కంప్లీట్గా ప్యాకింగ్ అనేది చేసి. మీకు అల్యూమినియం ఫాయిల్ కవర్లో కావాలన్నా సప్లై చేస్తాము, లేదు మీకు ట్రాన్స్పరెంట్ కవర్లో కావాలన్నా కానీ సప్లై చేస్తాం. కాకపోతే అల్యూమినియం ఫాయిల్ కవర్లో కావాలంటే ప్రైస్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ అనేది కాస్త ప్రైస్ తక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా మీకు 5 రూపీస్ షీట్స్ స్పైసెస్ వచ్చేసి మీకు ఎంఆర్పి వచ్చేసి 60 రూపీస్, అంటే 12 శాచెట్స్. ఇది మీకు కేవలం 36 రూపీస్కే మీకు ప్రొవైడ్ చేస్తాం. అలాగే 10 రూపీస్ది అయితే ఒక షీట్కి 10 శాచెట్స్ ఉంటాయి, ఎంఆర్పి వచ్చేసి 100 రూపీస్, మీకు కేవలం 58 రూపీస్కే మీకు సప్లై అనేది చేస్తాం. ఫ్రెండ్స్ మీకు 5 రూపీస్వి కావాలి అంటే 150 షీట్స్ అనేది ఉంటాయి, కేవలం మీకు 5100 రూపీస్ పడుతుంది. 10 రూపీస్వి అయితే మీకు 100 షీట్స్ ఉంటాయి, 5800 రూపీస్ అనేది పడుతుంది. సో ఈ విధంగా మీరు 5 రూపీస్వి 10 రూపీస్ షీట్స్ అనేది ఒక 4 కార్టూన్ బాక్సెస్ పర్చేస్ చేసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది కంప్లీట్గా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఏ లొకేషన్ కన్నా కానీ విఆర్ఎల్ లేదా ఏఎన్ఎల్ పార్సిల్ సర్వీస్లో మీకు మెటీరియల్ అనేది సప్లై చేస్తాను. 100కి 100% క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. మీ లోకల్లో మెజర్మెంట్ చేసుకుంటే తూకం ప్రకారం కానీ అన్నీ టాప్గా ఉంటాయి, ఫ్రెష్ ఐటమ్స్. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచే పర్చేస్ చేస్తాం కాబట్టి చాలా క్వాలిటీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు స్పైసెస్ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. మీరు ఓన్గా అయినా స్టార్ట్ చేసుకోండి, లేదు మేము ఈ రిస్క్ అంతా పడలేము మెటీరియల్ని పర్చేస్ చేసుకోలేము అంటే నేనైనా సప్లై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో మీరు 100కి 100% తప్పకుండా సక్సెస్ అవుతారు. గ్యారంటీ రిటర్న్స్ అనేది ఉంటాయి. మెటీరియల్ని నేను సప్లై చేస్తాను లేదా మీ లోకల్ అయినా పర్చేజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.